ఏడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన జనసంఘ్ ఆ తర్వాత జనతా పార్టీగా దాని నుంచి భారతీయ జనతా పార్టీగా అవతరించింది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగిన బీజేపీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీని ఓ అంటరాని పార్టీగా చిత్రీకరించి దూరం పెట్టారు. అన్నిటినీ భరిస్తూనే ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగిన బీజేపీ ఇప్పుడు దేశమంతటా విస్తరించి కాషాయ జెండా ఎగరేస్తోంది. ఇది మామూలు విజయం కాదు, రాత్రికి రాత్రే వచ్చిన విజయం కూడా కాదు. మూడు తరాల పాటు ఒకే సిద్ధాంతానికి కట్టుబడి చేసిన రాజకీయాల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని కమలనాథులు భావిస్తున్నారు. ఇప్పుడు దేశమంతటా కాషాయ జెండా రెపరెపలాడుతోంది. 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడమే కాదు, 1984 తరువాత పార్లమెంటులో పూర్తి మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ 2014లో చరిత్ర సృష్టించింది. 2019లో మరోసారి తన రికార్డును తానే మెరుగుపరుచుకుని సత్తా చాటింది. 2024లో హ్యాట్రిక్ విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని అత్యధిక కాలం ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన పార్టీగా ఇంకో చరిత్ర సృష్టించాలని బీజేపీ పంతంగా ఉంది. నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. బీజేపీ ఇంతగా వెలిగిపోవడానికి 71 శ్రమ ఉంది, ఎందరో నేతల కష్టం ఉంది. అతిరథ మహారథుల వంటి నాయకుల దిశానిర్దేశనం అండగా ఉండబట్టే బీజేపీ ఇలా శిఖర స్థాయికి ఎదిగింది. 7 దశాబ్దాల క్రితం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ను ఏర్పాటు చేశారు. 1951లో అవతరించిన జనసంఘ్ ఆర్ఎస్ఎస్ భావజాలంతో వ్యవహారాలు నడుపుకుంటూ వచ్చింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలోనే ఇందిర ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఆ చీకటి యుగంలో అందరినీ వేధించారు. పత్రికలపై ఆంక్షలు, ప్రతిపక్షాలపై ఆంక్షలు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు అరెస్టులు. నాటి ప్రతిపక్ష దిగ్గజాలు జయప్రకాష్ నారాయణ్, చంద్రశేఖర్, బిజు పట్నాయక్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అడ్వాణీ, రాజనారాయణ్, మొరార్జీ దేశాయ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఎమర్జెన్సీతో ఇందిరాగాంధీ మరింత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే భారతీయ జనసంఘ్, భారతీయ లోక్దళ్, కాంగ్రెస్ ఓ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీలోని కొందరు తిరుగుబాటు నేతలు బయటికి వచ్చి జనతా పార్టీని ఏర్పాటు చేశారు. 1977 ఎన్నికల్లో ప్రజాగ్రహానికి ఇందిరాగాంధీ తలవంచక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ దేశానికి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానిగా చరిత్ర సృష్టించారు. మొరార్జీ ప్రభుత్వంలో లాల్ కృష్ణ అడ్వాణీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా నియమితులయ్యారు. అడ్వాణీ సహచరుడు వాజ్పేయి విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. అయితే 2 ఏళ్లు తిరిగేసరికి జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ప్రభుత్వ విధానాలపై వెల్లువెత్తిన వ్యతిరేకతల కారణంగా మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో చౌదరి చరణ్ సింగ్ ప్రధాని అయ్యారు. అయితే పార్లమెంటులో బలం నిరూపించుకోలేకపోవడంతో చరణ్ సింగ్ ప్రభుత్వం అస్థిరపడింది. చరణ్ సింగ్కు మిత్రపక్షాలేవీ మద్దతునివ్వకపోవడంతో రాష్ట్రపతి ప్రభుత్వాన్ని రద్దు చేసి 1980లో ఎన్నికలకు పిలుపునిచ్చారు. 1980లోనే జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుంది. 1984 ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. నిజానికి ఈ ఎన్నికల్లోనే పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు సాధిస్తుందని పార్టీ నాయకత్వం ఆశలు పెట్టుకుంది. అయితే ఎన్నికలకు ముందు ప్రధాని ఇందిరాగాంధీ తీవ్రవాదుల చేతుల్లో అకాల మరణం చెందడంతో ఆ ఎన్నికల్లో సానుభూతి పవనాలతో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. అనుకున్న అంచనాలు అలా తల్లకిందులయ్యాయి. అయితే అంతమాత్రాన కాషాయ సేన డీలా పడిపోలేదు. ఓ గొప్ప విజయానికి అదే పునాది అనుకుని ముందుకు సాగింది. పార్టీని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి అంశాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ. అయోధ్యలో రామమందిర నిర్మాణమే తమ లక్ష్యమని నినదించింది. దేశవ్యాప్తంగా దీనికి మద్దతు కూడగట్టడంతో పాటు పార్టీని జనంలోకి తీసుకెళ్లడానికి పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణీ రథయాత్ర చేపట్టారు. అడ్వాణీ రథయాత్ర భారతీయ జనతా పార్టీకి ఇంధనంగా పనిచేసింది. హిందుత్వ నినాదానికి తోడు రాముణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావడంతో బీజేపీ జనంలోకి చొచ్చుకుపోయింది.
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం సాధించలేకపోయింది. జనతాదళ సారథ్యంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. అడ్వాణీ రథయాత్ర పుణ్యమా అని 1984లో రెండు స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ 1989లో 85 స్థానాలకు ఎగబాకింది. బీజేపీ లెఫ్ట్ పార్టీల మద్దతుతో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే 1991లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో అలా పాగా వేసిన బీజేపీ 1992 డిసెంబర్ 6న అడ్వాణీ సారథ్యంలో బీజేపీ దాని అనుబంధ సంఘ్ పరివార్ కార్యకర్తలు అయోధ్యలోని బాబరీ మసీదును ధ్వంసం చేయడంతో యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఇక అప్పటినుంచి బీజేపీపై మతముద్ర వేసిన ప్రధాన రాజకీయ పార్టీలు దాన్నో అంటరాని పార్టీగా చూస్తూ వచ్చాయి. అయితే బీజేపీ మాత్రం తన ఎజెండాకు అనుగుణంగా తన సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయాలు చేస్తూ నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ వచ్చింది. 1996 ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని 161కి పెంచుకుని లోక్సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం లేకపోయింది. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి ప్రధాని అయ్యారు. అయితే కేవలం 13 రోజులకే ఆ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి కుప్పకూలింది. ఆ తరువాత 1998 ఎన్నికల్లో బీజేపీ బలం మరికొంత పెరిగింది. ఈసారి 182 స్థానాలకు ఎగబాకింది. అయితే అది కూడా ప్రభుత్వం ఏర్పాటుకు సరిపోని బలం. కొన్ని మిత్రపక్షాలతో కలిసి మళ్లీ వాజ్పేయి ప్రధానిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయింది. అయితే 13 నెలలకే కూటమిలో విభేదాలతో అన్నాడీఎంకే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. 1999లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి బీజేపీ దాని మిత్రపక్షాలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని సాధించాయి. ఎన్డీఏ కూటమికి 303 స్థానాలు దక్కగా అందులో బీజేపీయే 182 స్థానాలు సాధించింది. ఆ విధంగా వాజ్పేయి 3వ సారి ప్రధాని అయ్యారు. ఆ తరువాత బీజేపీ ఇతర రాష్ట్రాల్లోనూ బలం పుంజుకుంటూ వచ్చింది. 1995లో గుజరాత్లో జెండా ఎగరేసిన బీజేపీ అప్పట్నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా గుజరాత్ను పాలిస్తూనే ఉంది. అయితే 2009 ఎన్నికల్లో బీజేపీ 116 స్థానాలకే పరిమితం కావడంతో మరోసారి యూపీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ పరాజయం బీజేపీని తీవ్ర నిరాశకు గురిచేసింది. పార్లమెంట్లో బీజేపీ నాయకురాలిగా సుష్మా స్వరాజ్ను నియమించి అడ్వాణీ తప్పుకున్నారు. 5 ఏళ్లు తిరిగేసరికి బీజేపీలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. 2014 ఎన్నికలకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది నాయకత్వం. దాంతో అలిగిన అడ్వాణీ తన పదవులకు రాజీనామాలు చేశారు. అయితే సీనియర్లు నచ్చజెప్పడంతో రాజీనామాలు ఉపసంహరించుకున్నారు. 2014లో యూపీఏ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నరేంద్ర మోదీ మానియా తోడు కావడంతో ఎన్డీఏ అద్దరగొట్టింది. బీజేపీ సొంతంగా 282 స్థానాలు సాధించింది. అయితే ఎన్నికల ముందు పెట్టుకున్న పొత్తులను గౌరవిస్తూ మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నరేంద్ర మోదీ పాలనతో బీజేపీ ఇమేజ్ తారాస్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తూ వచ్చింది. ఒకప్పటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. 2019 ఎన్నికల్లో ప్రజలు బీజేపీని పక్కన పెట్టి తమకి అవకాశమిస్తారని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్నికల విశ్లేషకులను సైతం షాక్కి గురిచేస్తూ బీజేపీ అఖండ విజయాలతో సత్తా చాటింది. ఒక్క బీజేపీయే ఈ ఎన్నికల్లో 303 స్థానాలను సంపాదించింది. 1999లో ఎన్డీఏ కూటమి మొత్తం సాధించిన స్థానాలు కూడా ఇన్నే కావడం గమనార్హం. ఇప్పుడు దేశంలో ఏకంగా 18 రాష్ట్రాలకు విస్తరించిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఖాతాలు తెరవాలని కసిగా ఉంది. ముందుగా తెలంగాణపై దృష్టి సారించింది. తెలంగాణలో మొదట్నుంచి కూడా బీజేపీకి కాస్త కార్యకర్తల బలం ఉండడంతో పాటు గత 3 ఏళ్లలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించి ఉండడంతో తెలంగాణలో అధికారమే పరమావధిగా కమలనాథులు ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నారు. బీజేపీని ఎండకట్టే క్రమంలో కాంగ్రెస్తో పాటు ఇతర లౌకిక పార్టీలు మైనార్టీలను మరీ ఎక్కువగా బుజ్జగించి
హిందువులకు దూరం అయ్యారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రత్యేకించి బాబ్రీ మసీదు విధ్వంస ఘటనతో బీజేపీని చావు దెబ్బతీయాలనుకున్న కాంగ్రెసే ముస్లింల ఆగ్రహంతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని వారంటున్నారు. మతం కార్డు తీస్తే అది బీజేపీకే లాభిస్తుందన్న వాస్తవాన్ని ఇతర పార్టీలు గుర్తుంచుకోవాలని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదల గురించి మాట్లాడేవారు రెండు ఎంపీ స్థానాల నుండి 303 స్థానాల వరకు ఎదిగిందని చెబుతూ ఉంటారని, కాకపోతే బీజేపీ 1984 నుండి ప్రతి ఎన్నికలోనూ తన ఓట్లను పెంచుకుంటూనే వస్తోందని అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కస్తూరికా సుధాకర్. ఆ కోణంలో చూస్తేనే బీజేపీ ఎదుగుదల అర్థమవుతుందని ఆయన అంటున్నారు. రెండు సీట్ల నుంచి బీజేపీ 89 సీట్లకి ఈరోజు 400-300 దాటి సీట్లు అని చెప్పి అంటారు. రెండు సీట్లు వచ్చిన రోజున కూడా దేశంలో ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారము సెకండ్ నేషనల్ లెవెల్ పార్టీ బీజేపీ. అంటే హనుమకొండ నుంచి మెహసాణ నుంచి రెండంటే రెండు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు గెలిచిన రోజు, వాజ్పేయి ఓడిపోయిన రోజు కూడా కాంగ్రెస్ తరువాత ఒక నేషనల్ పొలిటికల్ పార్టీకి మ్యాక్సిమం నెంబర్ ఓట్స్ వచ్చినవి బీజేపీకే. ఈ పార్టీ ఎదుగుదలని సీట్లతో మాత్రమే లెక్కించకూడదు, ఈ పార్టీ ఎదుగుదలని ఓట్ల పర్సంటేజ్ క్రమశ వృద్ధింగతం కావడము, పెరుగుతూ రావడం అనేది, దీనిని మనం అనలైజ్ చేయనంత వరకు బీజేపీ ఎదుగుదలని మనము అర్థం చేసుకోలేము. భారతీయ జనతా పార్టీ దినదినాభివృద్ధిలో కీలక పాత్ర పోషించినవి సంక్షేమం, అభివృద్ధి అంటున్నారు జాగృతి పత్రిక సంపాదకులు గోపరాజు నారాయణరావు. సాంస్కృతిక జాతీయవాదానికి తోడుగా అభివృద్ధి ఎజెండాను అందిపుచ్చుకోవడం వల్లనే బీజేపీ ప్రగతి బాటలో పరుగులు పెడుతోందని ఆయన అంటున్నారు. వాజ్పేయి గారు తీసుకొచ్చిన సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి రోడ్ల పథకం కానీ, ఇవన్నీ చాలా దేశంలో పెద్ద పెనుమార్పును తీసుకొచ్చేవి. మోడీ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఇటు సాంస్కృతిక జాతీయవాదం ఉంటుంది, వెల్ఫేర్ ఉంటుంది, వీటితో వీళ్ళు ముందుకు వెళ్ళడం వల్లనే చాలా విజయం సాధించారు. ఒకప్పుడు అసలు బీజేపీ ఆ రాష్ట్రాలకు వెళ్ళదు అనుకున్న చోట కూడా ఎలా వెళ్ళగలిగింది? ముస్లిం మహిళలు ఎక్కువ ఓట్లు వేసినట్టుగా ఎన్నికల విశ్లేషకులు చెప్పే ప్రతి ఎన్నికలోనే చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తలాక్ అనేది తొలగించడం, ఆ పార్టీకి ముస్లింల పట్ల ఉన్న అభిప్రాయం ఏమిటో, వాస్తవం ఏమిటో తెలియజెప్పేదే. బీజేపీ ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించిందంటే దానికొకప్పుడు లాల్ కృష్ణ అడ్వాణీ, అటల్ బిహారీ వాజ్పేయిలు అనుసరించిన విధానాలే కారణమంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్. భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత రాజకీయంగా బలం పుంజుకుని ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థల్లో సీట్లు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ రోజు నాయకుడిగా ఉన్నటువంటి ఎల్కే అద్వానీ ఇందుకు ప్రధానంగా దోహదపడ్డారు. హిందుత్వం అనే అంశం ఆధారంగానే ఆ రోజు రాజకీయాలన్నీ కూడా మలుపు తిరగడానికి అద్వానీ బాటలు వేశారు. ఆయన చేసినటువంటి కృషి, త్యాగం, పట్టుదల, వాజ్పేయి గారి ముందు చూపు, విలువలు కట్టుబడే తత్వం, ఇవన్నీ ఈ ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ అనే రథాన్ని ముందుకు నడపడానికి కారకులయ్యారు. అధికారం వచ్చిన తర్వాత రెండు స్థానాల నుంచి అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన కారణం ఎల్కే అద్వానీ గారి నాయకత్వంలో రథయాత్ర జరగడం. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాజ్పేయి గారి ముందు చూపు, అద్వానీ గారి రాజకీయ దృష్టి, ఈ రెండు కూడా కలగలిపి భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడానికి దోహదపడ్డాయి. అయోధ్య రామ జన్మభూమి వివాదాన్ని అడ్డుపెట్టుకుని రామమందిర వివాదంతోనే బీజేపీ రాజకీయంగా ఎదిగిందన్న ఒక అపవాదు ఉందంటున్నారు రాకా సుధాకర్. నిజానికి అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానంతరం బీజేపీ 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయిందని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇతరత్రా ప్రజల ఎజెండాలతోనే బీజేపీ ఆ తర్వాత ఎదుగుతూ వచ్చిందని రాకా అంటున్నారు. అయోధ్య ఉద్యమం వల్ల బీజేపీ గెలిచింది అని మనము తర్కం చెప్తాం, కానీ అయోధ్య డెమాలిషన్ తర్వాత 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది. ఇది చాలామంది పరిశీలకుల దృష్టికి రానటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి అయోధ్య రామ మందిరం ఒక్కటే కారణం కాదు.
బీజేపీ కశ్మీర్ విషయంలో అనుసరించినటువంటి విధానం కానివ్వండి, పాకిస్తాన్ విషయంలో అనుసరించినటువంటి విధానం కానివ్వండి, అదేవిధంగా బీజేపీ ఆర్థిక అంశాలపైన ఏదైతే పివి నరసింహారావు వచ్చిన తరువాత అందరూ మాట్లాడుతున్నటువంటి గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, సోషలిస్ట్ విధానాలను బీజేపీ ఎంత దృఢంగా అయితే వ్యతిరేకించిందో, బహుశా ఈ దేశంలో ఏ పార్టీ స్వతంత్ర పార్టీ మినహా మరొక పార్టీ వ్యతిరేకించలేదు. బీజేపీ క్యాపిటలిస్టు అన్నటువంటి ముద్రను సహించి కూడా లిబరలైజ్డ్ ఎకానమీని సపోర్ట్ చేస్తూ వచ్చింది. 1989 ఎన్నికల నుండి బీజేపీ గ్రాఫ్ ప్రతి ఎన్నికలోనూ పెరుగుతూనే వస్తోందని గోపరాజు నారాయణరావు అంటున్నారు. 2004-2009 ఎన్నికల్లో మాత్రమే బీజేపీ ఓ మాదిరి ఫలితాలను తెచ్చుకున్న ఓట్ల శాతంలో మంచి ప్రదర్శనలే చేసిందని ఆయన అంటున్నారు. 1989లో మళ్ళీ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 85 స్థానాలు గెలుచుకుంది. అప్పటి నుంచి నిజానికి బీజేపీ అప్రతిహతంగా సాగుతూనే ఉంది. ఒక 2004-2009 ఎన్నికల్లో తప్పితే ఆ పార్టీ ఆ గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంది. అది కారణం ఏమిటంటే బీజేపీని అద్వానీ ఒక వ్యాఖ్య చేసేవారు, ఏ పార్టీ విత్ ద డిఫరెన్స్. అది చాలా వరకు నిరూపించడానికి ప్రయత్నాలు జరిగాయి. కొన్ని చోట్ల కొన్ని లోటుపాట్లు లేకపోలేదు. ఒక పెద్ద పార్టీగా అది కొన్ని లోటుపాట్లు కొన్ని లోట్లు లేకపోతే కొన్ని తప్పులుకి చోటు ఇచ్చిందని అనుకోవాలి మనం. సాంస్కృతిక జాతీయవాదంతో జనసంఘ ఆవిర్భవించిన హయాంలోనే కొంచెం అటు ఇటుగా దేశంలో కమ్యూనిజం సోషలిజం సిద్ధాంతాలు తెరపైకొచ్చాయని, అయితే ఇప్పుడు బీజేపీ ఎక్కడుందో మిగతా రెండు ఇజాలు ఏమయ్యాయో అందరికీ కనిపిస్తూనే ఉందని రాకా సుధాకర్ అంటున్నారు. కేవలం బలమైన సిద్ధాంతం ఆచరణాత్మకమైన విధానాలు వాటిని పకడ్బందీగా అమలు చేసే కార్యకర్తలే బీజేపీ అప్రతిహత విజయాలకు కారణమంటున్నారు రాకా సుధాకర్. ఒకసారి గనక మనం చూసినట్టయితే ఈ పార్టీ ఎదుగుదలకి ప్రధానమైనటువంటి మూడు కారణాలున్నాయి. మొట్టమొదటిది పార్టీ కార్యకర్త. కష్టంలో సుఖంలో ఈ పార్టీని వదలకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. రెండవది ఈ పార్టీ యొక్క సిద్ధాంతము ఆలోచన విధానము. మూడవది ఈ పార్టీ ఎంచుకున్నటువంటి కార్యక్రమావళి, ఈ పార్టీ యొక్క ప్రోగ్రామ్స్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ది వర్కర్స్ హు ఎగ్జిక్యూట్ దెమ్, ఈ ముగ్గురు గట్టిగా ఉన్నటువంటి పార్టీలు నిలబడతాయి. ఈ దేశంలో ఒకే సమయంలో వచ్చినటువంటి కమ్యూనిజం కానీ సోషలిజం కానీ సంపూర్ణంగా ఈరోజు చరిత్ర చెత్తబుట్టలోకి వెళ్ళిపోయినాయి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నానాటికి బలోపేతమవుతోంది. పొలిటికల్ ఐడియాలజీ నిలబడాలన్నట్లయితే పాలసీస్ ప్రోగ్రామ్స్ ప్రిన్సిపల్స్తో పాటు పనిచేసే కార్యకర్తల యొక్క రోల్ కూడా చాలా ముఖ్యమైనది. 80లలో బీజేపీని శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దడంలో వాజ్పేయి అడ్వాణీలు కీలక పాత్ర పోషిస్తే, ఇప్పుడు నరేంద్ర మోదీ అమిత్ షాలు బీజేపీని సూపర్ పవర్ గా అవతరించేలా చేశారని తిలక్ అంటున్నారు. హిందుత్వవాదం విషయంలో బీజేపీపై వస్తున్న విమర్శల్లో పసలేదంటున్నారు. హిందుత్వ అనేది బీజేపీకి బలమే అని ఆయన అంటున్నారు. వాజ్పేయి హయాంలో ఉన్న విలువలు ఇప్పటి బీజేపీలో కనిపించడం లేదంటున్నారు తిలక్. మతతత్వ ధోరణులు మరీ ఎక్కువగా పెచ్చుమీరిపోతున్నాయని, వాటిని నియంత్రించడంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రజల ఆదరణ ఏటా పెరుగుతూ వస్తోందంటేనే బీజేపీ సరైన దారిలోనే పయనిస్తోందని అర్థం చేసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని పాలన చేసింది. అయితే నియంత పోకడలు పోవడంతో కాంగ్రెస్ ప్రభ వెలవెలబోవడం మొదలైంది. అదే దాని పతనానికి దారితీసింది. కాంగ్రెస్ స్థానాన్ని సొంతం చేసుకున్న కమలనాథులు కూడా కాంగ్రెస్ పతనం నుండి పాఠాలు నేర్చుకోవాలంటున్నారు మేధావులు. కాంగ్రెస్ చేసిన తప్పులనే బీజేపీ కొనసాగిస్తే కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.